హాయండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పరమాన రెసిపీని చూద్దామండి. పండగలప్పుడు ఈజీగా చాలా టేస్టీగా ఈ పరమానాన్ని తయారు చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. పక్కా కొలతలతో పరమాన రెసిపీని చూపిస్తున్నాను. కొత్తగా పరమానం ట్రై చేసేవారు కూడా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా చేసేస్తారు. మరింకా ఆలస్యం చేయకుండా పరమానం తయారీ విధానం చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు బియ్యం, పావు కప్పు వరకు పచ్చిశనగపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లను పోసి ఒక గంట సేపైనా నాననివ్వండి. పరమానం తయారు చేసుకోవడానికి నార్మల్ బియ్యాన్నైనా లేదా రేషన్ బియ్యాన్నైనా కూడా తీసుకోవచ్చండి. ఇలా బియ్యం అలాగే పచ్చిశనగపప్పుని ముందుగా నానబెట్టుకోవడం వలన చాలా త్వరగా సాఫ్ట్గా ఉడుకుతాయి. మనకి పరమానం కూడా చాలా త్వరగా రెడీ అయిపోతుందండి. పరమానం తయారు చేసుకోవడానికి మందంగా ఉన్న ఏదైనా గిన్నెను తీసుకొని ఒకసారి కడిగి పెట్టుకోండి. ఇలా కడిగి గిన్నెను పెట్టుకోవడం వలన పాలు అడుగు అంటకుండా ఉంటాయండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 7 కప్పుల వరకు పాలు, 4 కప్పుల వరకు నీళ్లను తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోండి. ఇలా పాలు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న బియ్యం పచ్చిశనగపప్పును వేసి మీడియం ఫ్లేమ్ మీదే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా అన్నం మెత్తగా ఉడికాక ఇప్పుడు ఇందులో 1.5 కప్పు వరకు పంచదారను వేసుకొని పంచదార పూర్తిగా కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ మీరు పంచదార ప్లేస్లో బెల్లం తీసుకోవాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేశాక బెల్లాన్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ వేడికే మనకి బెల్లం కరిగిపోతుంది. స్టవ్ ఆన్లో పెట్టి బెల్లం యాడ్ చేస్తే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. బెల్లం యాడ్ చేసుకునేవారు మాత్రం స్టవ్ ఆఫ్ చేశాక బెల్లాన్ని యాడ్ చేసుకోండి. పంచదార పూర్తిగా కరిగాక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి, చిటికెడు ఉప్పును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. పరమానం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. పరమానాన్ని మరీ దగ్గర కంటా ఉడికించేస్తే చల్లారిన తర్వాత మరీ గట్టి పడిపోతుంది. పరమానం ఇలా కొంచెం పలుచుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకుని కొద్దిగా జీడిపప్పును వేసి లో ఫ్లేమ్ మీదే కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా జీడిపప్పు కొద్దిగా వేగాక కొద్దిగా ఎండు ద్రాక్షను కూడా వేసి డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా వేగిన డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా పరమానంలోకి వేసుకొని ఒకసారి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అందరికీ సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, పండగలప్పుడు ఎంతో ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకోగలిగే పరమాన్నం లేదా క్షీరాన్నం తయారైపోయింది. మరి మీరు కూడా ఈ టేస్టీ పరమానాన్ని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. దీనివలన నేను కొత్తగా పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగానే నోటిఫికేషన్కి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.